హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ జనసేన పార్టీ రెండోసారి ఇక్కడ పోటీ చేయబోతున్నారు. లోక మాధవ్ గారు గతంలో కూడా పోటీ చేసి కొంత మంచి ఓట్ పర్సంటేజ్ అయితే సంపాదించుకున్నారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆమె గ్రాఫ్ పెరిగిందా తగ్గిందా? అలాగే ముఖ్యంగా ఇది కూడా ఒక తీర ప్రాంతం అన్నమాట. సముద్రం తీరం అంతా కూడా ఈ చుట్టుపక్కల ఎక్కువగా ఉన్నది. నెల్లిమర్ల నియోజకవర్గం కూడా ఎక్కువగా ఈ తీర ప్రాంతం నుంచి వచ్చింది. చెప్పాలంటే ఇక్కడ నుంచి మొదలై దాదాపు విజయనగరం సిటీ వరకు కూడా టచ్ అయి ఉంటుంది ఈ నియోజకవర్గం. ముఖ్యంగా ఎక్కువగా మత్స్యకారు కుటుంబాలు అవి కూడా ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. ఈసారి ఈ మత్స్యకారులు ఎటువైపు ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఈ ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈ మత్స్యకారులకి ఎలాంటి మంచి జరిగింది అనేది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ముఖ్యంగా ఇక్కడ లోకం మాధవ్ గారి గెలిచే అవకాశాలు ఎలాగ ఉన్నాయి, అలాగే ఇక్కడ అప్పలనాయుడు గారు వైఎస్ఆర్సీపీ తరపు నుంచి 2019లో గెలిచినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన, ఆయన ఈసారి గెలిచే అవకాశాలు ఎలా ఉన్నాయి, ముఖ్యంగా ఆయన ఈ ఐదేళ్ళు ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గానికి ఏం మంచి చేశారు అనేది కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ముఖ్యంగా ఈ తీర ప్రాంతం అంతా కూడా చాలా అద్భుతంగా కనిపించింది మనకు చూడడానికి. మీరు లొకేషన్స్ అవి కూడా చూడొచ్చు. సముద్రం సంబంధించి ఎక్కువగా సముద్ర ప్రాంతానికి సంబంధించి ఎక్కువగా ఇక్కడే కనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ లొకేషన్స్ అన్నీ కూడా రేపు పొద్దున్న కనుక ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ఒక అద్భుతమైనటువంటి తీర ప్రాంతాన్ని టూరిజం ప్లేస్గా కూడా చేసే అవకాశాలు చాలా అద్భుతంగా ఉండే ఏరియా ఇది. ముఖ్యంగా అలాగే మిగతా ఏరియాస్ ఈ ఏరియాస్లో వాటర్ ప్రాబ్లం ఉందని కూడా మనకు కొంతమంది అయితే చెప్తున్నారు. వాళ్ళందరిని అడిగి తెలుసుకుందాం. అలాగే అసలు ఇక్కడ ఉన్నటువంటి యువతకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, గెలిస్తే కనుక ఎలాంటి మంచి చేస్తారు, ఎవరిని వైపు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఉన్నారనేది ముఖ్యంగా ఒకసారి అడిగి అయితే తెలుసుకుందాం. ఇప్పుడు వేట అది ఎలా జరుగుతుంటుంది? వేట అంతే మాకు టైం అది టైం. ఇప్పుడు ఆపేశారా? ఇప్పుడు ఆపేశాము. దాని బిగినేజ్ జరిగేటప్పుడు ఎందుకంటే కొంతవరకు జరుగుతుంది, నేపోతే లేదు మాకు, అలా జరుగుతుంది అన్నమాట. అంటే ఇక్కడ వచ్చి కొనుక్కెళ్తారా? బయట నుంచి వచ్చి బయట నుంచి వచ్చి కొనుక్కెళ్తారు. ఎలా ఉంటుంది మిగతా దీనికి? ఏమైనా సీజన్ ఉంటుందా? ఎప్పుడు ఒక రేటే ఉంటుందా? ఇక్కడ మా వాళ్ళు కొన్ని రకాలుగా పాటలు పడతారండి. మా వాళ్ళు కొన్ని రకాలుగా పాటలు పాడి ఎందుకంటే 100 రూపాయలు కొన్ని 50 రూపాయలు కూడా అవసరం పోతే ఇచ్చిన వాళ్ళు ఏట కోళ్ళు బాధపడుతుంటారు. ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి మేము వాళ్ళకి కానీ ఇడ్లు కానీ కొనుక్కోవడానికి? ఇడ్లీకి ఏమన్నా సబ్సిడీలు వస్తాయా మీకు? అయ్యేవి రాలేదు. ఇంత గతంలో టీడీపీ అయ్యాములు మాత్రం వాళ్ళు తెప్పలు ఇచ్చారు సబ్సిడీ, ఇప్పుడైతే ఏమి ఇవ్వలేదు. ఈ అయ్యాము అసలు ఏది కూడా లోన్స్ లేవు. మత్స్యకారులు ఈ ఏటలకి వెళ్ళి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ 2 నెలలు ఆపేస్తున్నారంటే 2 నెలలకి 10,000 వేస్తున్నారు అంటే అవి ఎప్పుడు వేస్తున్నారో తెలియట్లేదు. వేస్తున్నాడు అయ్యా అందరికి వేస్తారా? 2 10,000 వేయట్లేదు. ఒక రేషన్ కార్డు ఒక రేషన్ కార్డు ఉందంటే ఆ ఇంట్లో 4 తల్లి పిల్లలు ఉంటున్నాం. ఒక తండ్రి ఉంటే 2 కొడుకులు ఉండొచ్చు, 3 కొడుకులు ఉండొచ్చు. దాంట్లోనూ ఒక్క రేషన్ కార్డుకు ఒక పేరుకే పడుతుంది. ఈ తగ్గమని పేర్లన్నీ సేదన టైము తెప్పలేకపోతారు. ఎలక్షన్ టైం డబ్బులు 10 నెలలు వేస్తాడు 11 నెలలు వేస్తాడు గ్యారంటీ లేదు. కానీ 2 నెలలు ఫస్ట్ పెట్టుకుని మనం అప్పులు చేసి అదే తల్లి పిల్లలను అప్పులు చేసుకుని పెంచుకోవాలి. ఈ 10,000 వేస్తే మనం 2 నెలలు ఒడ్డున కూర్చోడం తవ్వదు. ఈ 5 ఏళ్ళు అసలు అలాంటివి ఏం జరగలేదు. అసలు 1% కూడా జరగలేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అసలు అదే అంత ముందు చంద్రబాబు గారి టైంలో ఏదో ఎంతో కొంత మనకు జనాలకి యూజ్ అయింది, అలాగే బయట చాలా మంది కూడా యూజ్ అయింది. మనకు సొసైటీ అందరికి వచ్చాయి, ఊరిని వాళ్ళకి వల్ల తెప్పలు అన్ని వచ్చాయి. ఇప్పుడు అసలు అనేది ఏం లేదు. ఇప్పుడు అసలు ఏమి ఇవ్వట్లేదు. అసలు ఇవ్వట్లేదు. మీ ఎమ్మెల్యే గారికి చెప్పారా? మరి చెప్పినా ఏడు సుఖం లేదండి. రూపాయి డబ్బులు కూడా జనాలకు సాయం చేయలేదు. రూపాయి డబ్బులు కూడా సాయం చేయలేదు. ఏమనంటే ఎలాగలా పార్టీ నాయకులు ఎలాగలా అంటున్నారు, పార్టీకి అంటగట్టేస్తున్నారు. దాన్ని పెట్టి పార్టీ నాయకులు పెట్టి ఆ మాటలు కొంతమంది అంటున్నారు, కొంతమంది అన్నదండి. వాటిని పెట్టి కొంతమంది నాయకులు వస్తున్నారు, మీకు అన్ని చేసేద్దాం ఇచ్చేసేద్దాం అచ్చేసేద్దాం అంటున్నారు. గంట ఒక రోజు కరెంట్ ఉందో 2 రోజు కరెంట్ ఉండదు. మంచినీళ్ళకి నానా ఇబ్బందులు పడతాయి. తాగనాక నీళ్ళు ఉండట్లేదు. ఈ నీళ్ళు తాగాలంటే చాలా ఇబ్బంది. వాటర్ తాగనాక మంచినీళ్ళు ఇంకో ఊరేళ్ళు తెచ్చుకోవచ్చు. తాగనాక ఇక్కడ వాటర్ ట్యాంకులు వాటర్ ట్యాంక్ సాల్ట్ వాటర్ ఉప్పు నీళ్ళు ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది. బయట నుండి బెటర్ వాడు వస్తే రోజు కొనుక్కోవడమే. అలాగే పెద్ద బ్యాంక్ నాలుగు ఐదు కొనుక్కుంటున్నారు. ఒక క్యాన్ 20 లీటర్ క్యాన్ 10 రూపాయలు 20 రూపాయలు ఇట్టు కొంటున్నాం. ఆ నీళ్ళకి ఆ నీళ్ళైనా సరే ఆ రోజుకి వస్తాయో రావో తెలియట్లేదు. ఆ నీళ్ళు సర్దుకొని అలా తాగవలసి వస్తుంది. లేదంటే కొట్లకి వెళ్ళి వాటర్ బాటిల్ కొనుక్కోవడం అవుతుంది.
అంత ఇబ్బందులు పడుతున్నారు జనాలు వాటర్ కి, చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నాయకులు వస్తున్నారు, ఈ రోజు ఎలసినారు ఓట్లు. ఈసారి వచ్చారు ఎవరన్నా ఎలక్షన్స్ కి? మీ ఎమ్మెల్యే గారు వచ్చాడు ఈసారి ఇప్పుడు అడగడానికి? రాలేదు. ఈ ఐదేళ్ళు ఎన్నిసార్లు వచ్చారు? ఒకసారి వచ్చారు. ఒకసారి వచ్చారు. ఎవరు? ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అప్పలనాయుడు గారు. ఒకసారి వచ్చారా? ఒకసారి వచ్చారు. అదేనా వచ్చి ఇచ్చేది అచేదన్నాడు కానీ అసలు ఏది కూడా చేయలేదు. అసలు ఏ ఒక్కటి కూడా నా సైడ్ అయితే పది ఇళ్ళ దగ్గర చేశారు. అదే అసలు అసలు కనబడినా చెయ్యాలి కదా, నా కనబడి పరిచిపోయాడు చెయ్యింది దాన్ని కనబడి. ఇక్కడ కుర్రోళ్ళు ఎవరు కోటి వేస్తారని అదే అడగండి. అదే అడగండి. పక్కా జనసేన నా మాటలే. మరి మన మీ మా వారికి కుర్రాల వారికి అయితే పక్కా జనసేన చేస్తారు. ఇది మరి మీరు ఎవరికి వేస్తారు చెప్పండి. పెద్ద మీరు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఎవరు వస్తే బాగుంటది అనుకుంటున్నారు? ఇప్పుడు వచ్చిన నాయకుడికి వేస్తామండి. జనసేనక. జనసేనక. జనసేన. ఇక్కడ లోకమాధవ్ గారు, అప్పలనాయుడు గారు ఇద్దరు ఉన్నారు వైసీపీ నుంచి. వీళ్ళకి ఇద్దరు ఎవరేస్తారు? పర్లేదు అంటే మీ దగ్గరలోనే ఉంటారు. సంవత్సరాలు గెలిపించి తర్వాత చూద్దామని నమ్మకం ఉంది. వాళ్ళకే ఓటు పడుతుంది. వాళ్ళకే ఓటు పడుతుంది. ఎన్ని కొన్ని రకాలు కొనుక్కున్నా జనాలు ఎందు అనుకున్నా వాళ్ళకే ఓటు పడుతుంది. అదే అంటే మీకు మీకు ఇక్కడ గెలిస్తే గనక మీకు అందుబాటులో ఉంటారు అనుకుంటున్నారా? లోకమాధవ్ అందుబాటులో ఉంటారని అనుకుంటున్నారు. నమ్మకం ఉంది కనపడం. ఆ కష్టం మనం తీరుతుంది మనం నమ్మకంతో మా మేడం కలిపి పక్కా కన్నా తర్వాత మనకు అందుబాటులో ఉంది కదా. అడగనకైనా చేయనకైనా ఆ మేడం దగ్గరికి వెళ్ళే ధైర్యం పెట్టి మేడం గెలిపిద్దాం అనుకుంటున్నాం. అవులాలాటోలే తెలియవండి. పార్టీ నాయకులు అవులాలాటోలు అవులాలాటోలు తెలియవు. తెలిసిన తర్వాత చూడాలి. అది అంతే కదండి. మరి ఇక్కడ జనసేన ఈ గతంలో కూడా పోటీ చేసి ఓడిపోయింది. ఈసారి గెలిచే అవకాశం ఉందంట? పక్కా కన్నా 90% గెలిచే అవకాశం ఉంది. నెల్లిమారలోనూ నోకం మాది వస్తుంది, రావాలని మా కోరిక. ఆవిడ వస్తే మాకు ప్రజలకు కొద్దిగా న్యాయం చేస్తుందని నమ్మకంగా ఉంది మాకు. చూస్తున్నారు జనాలు మరి వస్తుంది. మరి ఓట్లు వేసిన వాళ్ళు ఉంటుందన్నమాట. అమ్మ గెలిచిందా మనకి ఏం చేస్తుందో మన ధైర్యం మీద ఉన్నాం. మరి గెలిచపోతే ఇంకా ఏమో చేయలేదు. అంతే మనం పక్క హామీ ఇచ్చింది. నీవు అనుకున్నది మేము నెరవేస్తాను అని గెలిపించండి. ఈ ఒకసారికి చేయనప్పుడు పిల్లలకు ఉద్యోగాలు కూడా ఇస్తాను అన్నది. అందుబట్టే మేడం మనకి ఎక్కడికి వెళ్ళా సరే ఆ మేడం పిలకపోయినా మనం ఆశ్రయించి వెళ్తున్నాం వెనకాల. ఏ మీటింగ్ కైనా దీనికైనా వెళ్తున్నాం. ఆ మేడం ఇచ్చే మన మాట పెట్టే ఇది గెలిపించడం కూడా గెలిపిస్తాం. పేరేంటమ్మా? పర్లేదు మాట్లాడాను బాబా. మీరు ఎన్ని నూరు నారో నారు కూరన్న మా తెలుగుదేశం గడికి గడికి లేదు మా మాట్లాడము ఎప్పుడు మామూలు ఎప్పుడు అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డి మనం ఎవరైతే బాగుండదు అనుకుంటున్నాం? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. ఇక్కడ లోకల్ గా ఇక్కడ ఇక్కడ అలాగే ఉంది. అంతేనా? ఎక్కడైనా తెలుగుదేశం ఆడినాగే గెలిచేస్తుంది. ఈ ఫ్యాలి ఆయన మాకు చేశాడు మంత్రం చేశాడు గెలిచాడు. ఇప్పుడు ఆయన గెలుస్తారు చంద్రబాబు. అలాగ ఉన్నది బాబు. ప్రజలు మనం ఎడ్యుకేషన్ ఒకటి కాదన్నది కానీ ప్రజలు మీ ఊరికి ఏమన్నా మంచి చేశారా? ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే రేట్ ఉన్నదమ్మా డబ్బులు ఇవ్వన్నా 18,000 వెయ్యలేదు. ఆయన నీడు వెయ్యమన్నావా? ఎందుకు అయ్యాలా? మాకు ఏరికయ్య మా పిల్లలు 10,000 ఏరికి అయ్యాలా? మాకు రేట్లు తీకపోతే చాలా. మాకు డబ్బులు వద్దు. నలుగురు పిలిచి ఇస్తే ముసలికు అదే చానా. ఇల్లు 10,000 అయ్యడం, వెళ్ళకెళ్ళు వల్లాపడం, వాళ్ళు 10,000 తింగడం, ఇవన్నీ చేసాం మా మనం. నువ్వు తప్ప 3,000 వెళ్ళడం ఎందుకు? ఇవన్నీ పడుతుంది మా రేట్లు తీపం కళ్ళు కమ పట్టాలి. రేట్లు చేప అమ్ముకుంటే కనుక మీకే డబ్బులు సంపాదించాలి. అదే చానా. అదే మీకేమనిపిస్తుంది మీ 5 ఏళ్ళు మీకు ఏమైనా వచ్చినాయా డబ్బులు? గవర్నమెంట్ నుంచి మా అభిప్రాయం అయితే అయితే వేస్తామండి. తెలుగుదేశమే ఫస్ట్ నుంచి అదే మాది. ఇక్కడ మరి జనసేన పోటీ చేస్తాం తెలుగుదేశం తరపు నుంచి కూడా. మరి అదే అటువైపు వేస్తాం వేస్తాం. మేడం వస్తే చంద్రబాబు నాయుడు వచ్చినట్టు కదా. చంద్రబాబు నాయుడు మేడం వచ్చినట్టు రెండు ఒకటి. ఓకే పర్లేదా మేడం మంచిదే చూడాలమ్మా. మంచిదే ఎంత కాదు. ఆడి బాబుని చంపాడు, గెలిచాడు, ఆడు మంచి వాళ్ళు కాదు. వీలేచాం వీళ్ళు చూడాలి.
చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు గుర్తనుకో మేడం చూడాలి కొన్ని రోజులు చూస్తాడు తర్వాత లేదు అసలు. ఇంకా మనసు ఎవడో అమ్మకా బాబు ఉన్నాడు పనికి మనం ఉంటారు తప్ప పనికొచ్చాడు ఆ పార్టీలోకి ఎవడు జాయిన్ అవడు అది. ఇక్కడ అందరూ ఒకటే పేరే, అందరు ఒకటే పేరు. ఏం పేరు? జనసేన. క్యాండిడేట్ అయితే ఫిక్స్ అవ్వలేదు, ఫిక్స్ అవ్వలేదు. కుర్రలు ఊత్ కుర్రలు కాదు, ముస్లింలు కాదు, అందరికి జనసేన. ఇక్కడ వైసీపీ నాయకులు అయితే సైడ్ తోసేయడమే. ఐదేళ్ళు మాకు తిన్నకి మెదికిలో లేక చేశారు అన్నీ బాగా జనాలతో ఆడుకున్నారు బాగా విపరీతంగా. జనసేన వస్తే నంబర్ వన్ గా మా పిల్లలు మాకు లేకపోయినా మా పిల్లల చదువులకైనా ఆ అమ్మ చూసుకునే లోకం మాదిరి నంబర్ వన్ మాకు ఆమె ఇచ్చింది అది. మళ్ళీ జగన్ వస్తే మేము అడుక్కొని గిన్నె వెళ్ళిపోవాలి ఊరంటారు. కొత్త పాత వేసి ఇంకిల్ కడతాం అన్నమాట ఇదేలాగా. అంటే డామేజ్ అయింది అంటే ఈ నెల రోజులు ఖాళీ అని చెప్పి ఇంకా ఇలాంటి పనులు చూసుకున్నాం. అంతే అంతే. ఈ నెల రోజులకి డబ్బులు పడుతున్నాయా గవర్నమెంట్ నుంచి? గవర్నమెంట్ మరి తీసుకున్న కాగితాలు పడలేదు. ఏ గవర్నమెంట్ వస్తే గవర్నమెంట్ వస్తా అన్నట్టు నాయకులు చెప్పారు. అంటే అంటే వచ్చిన తర్వాత ఇస్తారంటున్నారు? ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ వస్తుంది. మరి ఐదేళ్ళు ఎలా అనిపించింది? ఏమైనా వచ్చినాయా పథకాలు? ఏమన్నా పథకాలు ఏమి లేవు. గవర్నమెంట్ ఏమైనా మత్స్యకారులకు వాళ్ళు ఇవ్వడం కూడా లేదు, ఇవ్వలేదు. ఇంజరాలు ఇవ్వడం కూడా లేదు. మరి ఇట్లే మత్స్యకారు సాయం అంటే లేదు గవర్నమెంట్. అండి గవర్నమెంట్ మరి ఏంటి ఈ గవర్నమెంట్ వస్తే బాగుండదు అంటే మారాలంటావా? గవర్నమెంట్ అదే ప్రజల నిర్ణయం. మీకేమనిపిస్తుంది? మాకు అనిపిస్తుంది అంటే జగన్ అన్న 3,000 పెన్షన్ ఇస్తున్నారే అని మా ఈ ముసలి ఆశ. అంతే ఇంకా అంత మించి లేదా? అంత మించి అండి. మరి టీడీపీ వస్తే 4,000 ఇస్తా ఉంటాం. ఇస్తామంతండి. ఆ గవర్నమెంట్ శుభ్రం చేస్తారు నమ్మకం ఏంటి? 3,000 ఇచ్చినాడు శుభ్రం చేయలేదు, 4,000 ఇచ్చిన శుభ్రం చేస్తా నమ్మకం ఏంటి? ప్రజల పిండి పోతే నాకు ఇవి ప్రభుత్వం అయితే ఇప్పుడు వచ్చు మన మనకి ఈ మన మత్స్యకారులకు వైసీపీ పరిష్కారం ఇవ్వలేదు. ఏట్లేదు అస్సలు ఏమీ చేయలే, ఏం చేయలేదు. ముందు టీడీపీ గవర్నమెంట్ చంద్రబాబు ఇచ్చారు అప్పుడు వచ్చినాయి. మరి అది ఇప్పుడు రెండు గవర్నమెంట్లు వస్తున్నాయి కదా, ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? చంద్రబాబు ఈయన ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఇద్దరు అవరొస్తే ఇప్పుడు ఇప్పుడు ఈ 4,000 పెన్షన్ వేస్తాను అంటున్నారే, ఇప్పుడు ఈయన న్యాయం చేస్తా నమ్మకం లేదు కదా. అంటే మీరు పెన్షన్ గురించి కోసం కాకపోయినా మీకు మత్స్యకారులకు అండగా ఎవరుంటే బాగుంటుంది, ఎవరుంటారు అనుకుంటున్నారా? ఎవరుంటే బాగుంటా ఒళ్ళి అన్నయమా ఏమైనా అంతే. ఇది రాజకీయ నాయక కచ్చకీడి కత్తిట్టుకుంటారు మా మీదక. అంతేనా? అంతే చేపలు లేక అంటే సెలవులు అని చెప్పి ఈ పనులు అంతే. ఎన్ని రోజులు ఎన్ని నెలలు సెలవులు? 2 నెలలు. 2 నెలలు. 2 నెలలు. ఈ 2 నెలలకి ఇస్తున్నారా డబ్బులు? గవర్నమెంట్ నుంచి వస్తాయి కదా. ఏంటి రావట్లేదు మాకు. పెట్టారా? మామూలు వాళ్ళకి వెళ్ళి తినడం తెప్పించి ఏంటి రాదు. మరి అలాగే ఈ 2 నెలలు ఏం చేయాలి? ఎలా వస్తాయి మరి? అదే తెప్పలు వాళ్ళకి వెళ్తారు తింటారు నా నేను అలాగ ఫస్ట్ ఉండడం. అంతేనా? అంతే. గవర్నమెంట్ నుంచి ఏమనట్లేదు? నుంచి ఏంటి రాదు. ఇప్పటికి అర్థం కాదా? ఇంతకు ముందు ప్రభుత్వం ఉన్నప్పుడు? ఇంతకు ముందు కూడా రాలేదు ఇక్కడ. చంద్రబాబు ఉన్నప్పుడు అప్పుడంతే అప్పుడు వచ్చేవి, ఇప్పుడు రావట్లేదు. ఇప్పుడు రావట్లేదు. మరి ఏంటి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరైతే బాగుండదు అనుకుంటున్నారు? ఎవరొస్తే అంతే, ఎవరొస్తే మా అప్పుడు అలా ఉంటుంది అంతే. ఇక్కడ ఇద్దరు పోటీ చేస్తున్నారు కదా, అప్పలనాయుడు గారు లోకం మాధవ్ గారు, ఇద్దరు ఎవరొస్తారంటారు? ఏం చెప్పలేము అంతే. మీరు బాధపడకుండా ఉండాలి కదా ముందు గెలిపితే కొద్దిగా. అంతే అప్పుడు ఆ చట్టానికి ఎలా ఉంటుందో తెలియదు అంతే. 5 ఏళ్ళు ఎలా అనిపించింది మీ అప్పలనాయుడు గారు పరిపాలన వచ్చారా అవును ఊర్లో? అంతే, ఎవరు పెద్దగా అంత పట్టించుకోలేదు ఎవరు. అంతే అవుల జాగ్రత్తలు ఉండడమే అంతే. ఏడు జరిగినా ఆవిడకి పెట్టింపు లేకుండా మారాలంటావా? ఇదే ఉండాలంటావా? మారాలి, మారిపోతే అవదు. ప్రభుత్వం మారాలి, మారిపోతే ఎలాగ ఉంటుంది వ్యాపారం? మళ్ళీ వస్తే పరిస్థితి ఏంటో. మళ్ళీ వస్తే మరి ఎంఎస్ కూడా ఉండి కూడా నాకడమే. అంతేనా? నాకడ మళ్ళీ ఇలాగ వస్తే మరి అంతే. మరి ఏంటి ఇక్కడ అంటే లోకం మాధవ్ గారు పోటీ చేస్తున్నారు, ఆవిడ ఆయనకి అనుకో వ్యతిరేకంగా పని, ఆవిడ గెలుస్తుంది అంటావు? మరి ఏం గెలిచొచ్చు ఏమో. మంచిదేనంటావా? ఆవిడ మంచిదే వస్తే మంచిదేమో. వస్తే మంచి జరుగుతుంటావా? జరుగుతుంది. మీ పేరేంటండి? నా పేరు అప్పన్న. ఎలా ఉందండి ఈ 5 ఏళ్ళు పరిపాలన ఎలా అనిపించింది? మీకు ఏమన్నా న్యాయం జరుగుతున్నాయా ఈ 5 ఏళ్ళు? ఆ పరిపాలన తేడా చెప్తాడు కాదు, ఇప్పుడు సెలవులు కదా, ఏమన్నా డబ్బులు వచ్చినాయా? సెలవులు అండి, డబ్బులే రాలేదు. అంటే సంవత్సరం ఇస్తారు కదా, 2 నెలలు ఇవ్వట్లేదు. డబ్బులు వేస్తారు లేకపోతే ఎప్పుడు పడతాయని చెప్పలేదు. 5 నెలలు 6 నెలలు పడతాయి. ఈ వాళ్ళకి వీటికి ఏమైనా సబ్సిడీలు వచ్చినాయా ఈ 5 ఏళ్ళు? లేదు లేదు సబ్సిడీలు. అప్పుడు అంతకుముందు చంద్రబాబు గవర్నమెంట్ వచ్చినాయా?
గవర్నమెంట్ వచ్చినాయా ఇప్పుడు? జగన్ రాలేదు సార్, ఏటకోటికేది మీరు రాలేదు. డబ్బులు డబ్బులు పడటము ఆర్డిన కోట్ల మీద అదే కష్టాలు కష్టాలు పడిన వరకో మా కౌసులు తక్కువండి అది ఒకటే ఇస్తున్నారు తప్ప అన్ని అంటే అలాగా మరి మత్స్యకారులు డబ్బులు పడినాయా ఇప్పుడు? అప్పుడు పడ్డాయి అంత, ఇప్పుడు కాదు ముందు మాత్రం మూడు సార్లు పడ్డాయండి. ఇప్పుడు జగన్ ఎక్కిన కాంచి పడుతున్నాయి అంతే. మాకు మా కరవాడికి అంత పెస మీదకి రాలేదు అనమాట, నోట్లో రాలేదు అలాంటిది. ఇప్పుడు మా వచ్చి కుట్టు అదంతా ఇప్పుడు ముందు ఇప్పుడు అంచుకోదు. ఇప్పుడు ఈ జగన్ నెలకంత సంవత్సరం 10,000 రూపాయలు ఇక్కడి నుంచి వస్తున్నాయి. ఇవన్నీ అట్టి ఏం డబ్బులు సబ్సిడీలు రాలేదు రాలేదు అంతే మా కుంజరాలే రాలేదు. అది వల్లాగల ఇంజరాలే రాలేదు అంటే అందరికి ఇస్తున్నారా 10,000? మరి అందరికీను అందరికీ వస్తున్నాయా? పెట్టిన అందరికి డబ్బులు ఇస్తున్నారు వస్తున్నాయి పెట్టిలోకి వస్తున్నా గానీ మాకు ఇంజలా వల్లే రాలేదు. అన్ని వస్తాయి లోన్స్ కూడా రాలేదు. మరి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మళ్ళీ ఈయన ఉండాలంటావు మారితే బాగుంటుంది మనం చెప్పుకునే కొద్ది ఎవరు వస్తున్నాయి మనకి పెద్దలు పెట్టి వస్తారు. ఎంతమంది ప్రజలు మీరే ఉన్నారు, ప్రజలంటే మీరే కదా, ఇదే ఉండాలంటావు మార్పు వస్తే బాగుంటుంది అంటావు. జనం మారితే బాగుంటుంది కదా, ఇతను కూడా చూడాలి కదా, చూడాలా. ఇక్కడ లోకం మాధవ్ గారు అప్పలనాయుడు గారు పోటీ చేస్తున్నారు, ఇద్దరు ఎవరు వస్తే బాగుంటుంది అంటావు? జనసేన నుంచి లోకం మాధవ్ గారు పోటీ చేస్తున్నారు. పోటీ చేస్తున్నారు కొత్త వాళ్ళకి ఇస్తావా అప్పలనాయుడు గారు పాదానికి ఇస్తావా? కొత్త వాళ్ళకి ఇవ్వాలా? కొత్త వాళ్ళకి ఇస్తే చూడాలి కదా, పాత్రలు చూసామండి కొత్త చూడాలి కదా, అది కొత్త చూడాలా అప్పుడు ఏది మాకు అర్థమవుతుంది. అదే అన్న మీకేమనిపిస్తుంది? మాకు మాకు అలాగేనండి, మాకు కొత్త ఇప్పుడు కొత్త చూస్తే మాకు అవునా తెలుస్తుంది, వాళ్ళు మీరు తెలుస్తుంది అనమాట మాకు అలాంటిది. కొత్త చూస్తే వాళ్ళు తెలుస్తుంది. పర్లేదా మరి లోకం మాధవ్ తెలుసా మీకు? పర్లేదా మంచి ఆవిడేనా? మంచి ఆవిడ ఏ పెద్దనా మంచి ఆవిడేనా మీకు అందుబాటులో ఉంటదంట? ఏమో తర్వాత మా జనాల కొద్ది మంచితనం కావాలా, మంచిగా మాకు ఏదో నామం కావాలా, మాకేదితనం ఆవిడ దగ్గర కనిపిస్తుందని అదే మంచిది కనిపిస్తుంది. మాకు అన్ని బాగున్నాయి, ఓటర్ ఒకటి లేదండి, మాకు ఓటర్ ఎక్కడ కాంచి అంటే అక్కడ కాంచి ఇదంతా ఓటర్ ఇబ్బంది అండి. బోర్లు వేసుకునే వాళ్ళు ఇబ్బంది అండి, ఓటర్ ఓడుకుంటున్నారు అలాంటిది. అక్కడ మా బులాం గుడి కాడ నుంచి అక్కడ ఓటర్కి వెళ్తున్నా, అది ఆడలో ముసలి ఏటు పోసుకుంటా అంతే కదా. మంచి ఓటర్ కావాలి మాకు, ఎవరే మాకు కాదు ఎందుకు కావాలి, మార్పు అయితే కావాలంటావు ఈసారి మార్చాలా? మరి అది జగన్ ఇప్పుడు 5 సార్లు అయిపోయింది. ఇంతవరకు మా ఊరు పెసిరెట్లకు ఉన్నాను, అందరూ ఉన్నాను కానీ ఓటర్ తేలేదు. అది మా ఊరికి ఓటర్ వచ్చేవాళ్ళు అనమాట, మాకు వారికి ఇబ్బంది. ఓటర్ అయితే మాకు అదే సార్, మాకు అది ఓటర్ మాకు కావాలి. అవుతుంది ఎవరు వస్తే బాగుంటుంది అంటో? ఇక్కడ పవన్ కళ్యాణ్ పార్టీ పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది అన్న. పర్లేదు పర్లేదు. లోకం మాధవ్ గారు వచ్చినా పర్లేదు, పవన్ కళ్యాణ్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఎందుకంటే జగన్ వచ్చే ఇప్పుడు జగన్ వచ్చాడని అంతే మన మత్స్యకారులకు ఏంటి పెద్దగా ఏంటి లేదండి. ఆ మెరక్ సైడ్ పోని వచ్చి రావచ్చు, కానీ లోకల్ మాత్రం జగన్ అయితే మాత్రం కోటి కూడా ఇయ్యరాదు. నేను వాటర్ ప్రాబ్లం కూడా అసలు బాగుందంట, వాటర్ ప్రాబ్లం ఏటు బాగుందన్న? ఏదో దొడ్డుకు కొలయి ఉంటే మళ్ళీ దొడ్డుకు ఏట్లేదు. అలాగే ఈ వీధులు ఉన్నోళ్ళే ఆ కొలయి కాడికి ఏమైనా అక్కడికి వచ్చేసి పట్టుకుని తెచ్చుకోవాల్సి. ఇక్కడ మరి లోకం మాధవ్ గారు మంచి వ్యక్తేనా, అందుబాటులో ఉంటుంది? అందుబాటులో ఉంటుంది అండి, గెలుస్తారండి. గెలుస్తారనేసి నాకు నమ్మకం. పర్లేదు మంచి, పర్లేదు మంచి చేస్తారండి నాకు నమ్మకం. ఫస్ట్ జనసేన, జనసేన ఫస్ట్ ఓటు జనసేన. ఎందుకని? ఎందుకని అంత మంచితనం ఎలా తెలుసుకోవాలండి? మంచితనం అంటే పవన్ కళ్యాణ్. ఇక్కడ ఎవరు క్యాండిడేట్? క్యాండిడేట్ అంటే అప్పలకొండ. ఇక్కడ 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 జనసేన పార్టీ నుంచి ఎవరు? ఇప్పుడు అప్పలకొండ. అప్పలకొండ అప్పలకొండ కాదు కదా, ఆయన లోక మాధవ్ గారు కదా. ఇక్కడ మాధవ్ లోకం, ఇంకా ఇక్కడ పార్టీ అవ్వలేదు కదండి, పార్టీ మొదలైతే తెలిసిపోయింది. ఈసారి గెలుస్తారా? గెలుస్తారు పక్క. ఓటేస్తున్నావా? ఓటేస్తా. ఎవరికి? పవన్ కళ్యాణ్ కి. పవన్ కళ్యాణ్ నెల్లిమర్లలో నెల్లిమర్లలో పార్టీ గుర్తండి? జనసేన గుర్తు, గ్యాస్ గుర్తు. గ్యాస్ గుర్తా?
నువ్వు చెప్పు అసలు ఎలా అనిపించింది, ఐదేళ్ళు ఎలా అనిపించింది, ఉంటే బాగుంటుందని మార్చానే వస్తున్నాను. అండ్ ఊరంతా అలాగే ఉన్నారు, ఊరంతా అంతే. మాకు కొంచెం జాబ్ కావాలి, మరి జాబ్లు కావాలంటే జనసేన కావాలంటే జనసేన కావాలి. నీకు కూడా వచ్చింది? ఫస్ట్ ఓట జనసేన బొబ్బులు, ఆడది బొబ్బులు ఎక్కడ కాదు. మాదే ఈసారి ఎవరికి వేస్తున్నారు? జనసేన. జనసేన వన్ సైడ్ మొత్తం. అది లోకమాధవ్ గారు, లోకమాధవ్ మంచి వ్యక్తి ఎక్కడే కదా, ఏదైనా జరిగితే అడగడానికి సింపుల్ గా ఉంటది మాకు. దాన్ని బట్టి లోకమాధవ్ గెలుస్తారంట? పక్కా గెలుస్తారు. మనకి పవన్ కళ్యాణ్ గానీ తెలియజేస్తున్నా, ఏదో వచ్చినా పర్వాలేదు, ఇద్దరులో పర్లేదంటారా? ఇక్కడ లోకమాధవ్ గారు జనసేన నుంచి ఉన్నారు, అప్పలనాయుడు గారు వైసీపీ నుంచి గెలిచారు. మళ్ళీ ఆయన వస్తారా, ఎవరన్నా వస్తే బాగుంటుంటారు? ఇవరు లోకమాధవ్ వస్తుంది అనేసి అనుకుంటున్నాను. పర్లేదంటారా, మంచి వ్యక్తే. మరి మంచి వ్యక్తి అందుబాటులో ఉంటారు, అందుబాటులో ఉంటారు, ఇక్కడే కదా. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్, ఓకే. ఈసారి గట్టిగా ఇక్కడ ఎలా ఉంటాం పోతుంది మరి ఎలక్షన్? ఎలక్షన్ అయితే చాలా హోరహోర ఉంటుంది, పక్క జనసేన గెలుస్తుంది. ముఖ్యమైన క్యాండిడేట్ ఎవరు? క్యాండిడేట్ లోకమాధవి. పర్లేదా, మంచి వ్యక్తేనే? పర్లేదు, మరి ఇప్పుడు గెలిస్తే ఇంకా ఏమేమి చేస్తారు చూస్తా. ఓకే, నీకు ఎలా అనిపిస్తుంది ఈసారి ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఊర్లో అయితే భారీ బడ్జెట్ మీద గెలవచ్చాను మరి, ఎందుకంటే ఎవరు క్యాండిడేట్ ముందు కూడా బాగా ఓట్లు వచ్చాయి మా ఊరి తరఫు నుంచి అయితే. మా ఊరే పెద్ద ఊరు, చుట్టుపక్కల ఊర్ల కంటే మరి మా ఊరు నుంచే ఎక్కువ ఓట్లు వస్తాయి. పక్కకి గెలుస్తుంది అనుకుంటున్నాను నేనైతే. లోకమాధవి గారు పక్కకి గెలుస్తారు. ఓకే, పర్లేదా, మీ ఊరికి అందుబాటులో ఉండి మంచి చేస్తే. పర్లేదన్న, మంచి చేస్తారని అనుకుంటున్నాము. గెలవాలనుకుంటున్నాము, గెలవాలనుకుంటున్నాం. పక్కకి గెలిచేస్తారు కూడా. పర్లేదు, ఎలా ఉంది ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలన? అదేమైతే చాలా నచ్చలేదన్న. మా ఊరికి కాలేజ్ లేవన్న, మెయిన్ మాకు తాగడానికి వాటర్ లేవన్న, అంటే ఇంకేం అవసరం లేదు. మా తాగడానికి వాటర్ వేస్తే చాలు. ఓకే, అంటే మెయిన్ మంచినీళ్ళు వాటర్ అయినా ఇక్కడ ప్రాబ్లం? ప్రాబ్లం అయితే అదే సార్, మాకు మంచినీళ్ళు వాటర్ లేదు. అంటే ఇక్కడ ఊర్లో వచ్చిన వాటర్ కూడా పొగడ్ అయిపోద్ది అనమాట. అంటే అది వన్ డే ఉన్నా పాడైపోద్ది మొత్తం. అంటే ఏమీ లేనప్పుడే సార్, ఇక్కడ కింద సార్ ఎలక్షన్ జరిగేటప్పుడు 951 అంటే 949 ఓట్లు వచ్చాయి. అసలు జనసేన అంటే ఏంటో తెలియదు. ఇక్కడ పెద్ద వ్యక్తులు కూడా తీసుకెళ్లి ఇచ్చాం అలాంటప్పుడు. అంటే ఇవి ఉండే పొజిషన్ అనమాట, ఏది కూడా అనుకూలంగా ఉండదు. ఇక్కడ చాలా ఉన్నాయి, చాలా మాట్లాడలేదు, మాట్లాడలేదు అందులో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బాగుందా, అంతకు ముందు ఉన్నప్పుడు బాగుందా? చంద్రబాబు గారు, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా అంటే అన్ని అనుకూలంగా ఉండేవి సార్ అతను ఉండేటప్పుడు. ఇప్పుడు ఇతను వచ్చేటప్పుడు ఏమంటే ఏం కూడా అనుకూలంగా లే. మాకు మంచి ఓటర్ తెస్తానని చెప్పారు, కానీ అది ఇప్పటిదాకా ఎలక్షన్ వస్తుంది కానీ ఏం లేదు మాకు. అలా నాయుడు గారు వచ్చారని ఊరి ఐదేళ్ళు గెలిచిన తర్వాత, చాలా సార్లు వచ్చారు. అంటే చాలా సార్లు మాట్లాడారు కానీ మంచి ఓటర్ వస్తుందని సార్ ఇప్పటిదాకా రాలేదు సార్. మాది వస్తే పక్క, లోక మాది వస్తే పక్క వస్తుంది. ఎందుకంటే మేడం ఇక్కడే కాబట్టి మేము ఏమైనా సరే అనుకూలంగా అడగొచ్చు వెళ్ళి. ఏమి లేనప్పుడు కూడా ఎవరైనా వెళ్తే సాయం చేస్తుంది మేడం. ఇప్పుడు చుట్టుపక్కల నాయకులు అలాగే ఎవరు కూడా లేరు. మరి స్టూడెంట్స్ సార్ వాళ్ళు అక్కడ చదువుకుంటున్నారు, అక్కడే చదువుతున్నారు వాళ్ళు ముగ్గురు, వాళ్ళిద్దరు అక్కడే చదువుతున్నారు. ఓటు వచ్చిందా? అంటే డబ్బులు కడుతున్నావా ఫ్రీగానే? నేనా విద్యాదేవ, అదే సీట్ వచ్చింది ఇక్కడ, కానీ జగన్ డబ్బులు వేయట్లేదు. ఇంట్లో డబ్బులే కడుతున్నా. ఆడ ఎప్పుడు వేస్తారంటే అప్పుడు నేను తీసుకోలేట, కానీ ఆడ ఎయిడ్ మా డబ్బులు కట్టేస్తాం ఆల్రెడీ. ఎలా ఉంది ఈసారి ఇక్కడ ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నాం? ఎక్కడేమో నాకు తెలియదు, కానీ బొబ్బుల్లో మాత్రం టీడీపీ జనసేన అక్కడ బేబీ అండ్ బొబ్బుల రోజు అక్కడికి వాళ్ళకి ఓటం లేదు ఇప్పుడు వరకు. పక్క రైట్ అని చెప్తున్నాను సార్, పక్క అయితే ఊరైతే టీడీపీ, పక్క టీడీపీది. అంటే ఏమి లేనప్పుడు సార్, అంటే ఇప్పుడు ముందు సార్ ఎలక్షన్ జరిగాయి కదా, అప్పుడు ఎలక్షన్ జరిగేటప్పుడు 400 ఓట్లు ఎక్కువ వచ్చాయి టీడీపీకి. అలాంటప్పుడు ఇప్పుడు ఐకమత్యం అయిపోయారు కదా మొత్తం. ఇప్పుడు సర్కిల్ మొత్తం జనసేన, జనసేన అంటే టీడీపీ మొత్తం చుట్టుపక్కలనే టీడీపీ. కానీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి అయితే ఎవరు వేయరు సార్, ఇక్కడ ఎవరు వేయరు. ఎందుకంటే ఏసీ చాలా బాధలు పడ్డారు సార్. అంటే ఆటో వాళ్ళు కానీ ఎవరైనా సంథింగ్, ఇప్పుడు కూరలు ఉన్నారు కాలేజ్ కూరలు పర్లేదు. ఏటకెళ్ళాడికి ఎప్పుడు నోట్ ఉండదు సార్, అంటే వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాం, తెచ్చుకుంటాం తింటాం, లేకపోతే లేదు. ఆ టైంకి అలా ఉండడం.
మరి అంటే లోకమాది వచ్చింది అనుకో సార్, మాకు ఏదైనా అడగడానికి అంటే మాట్లాడేది ఉంది కాబట్టి ఏదైనా అడగడానికి మేడం దగ్గర ఉంటుంది. ఇప్పుడు ఎక్కడో ఉండి మేము వెళ్ళి అడగలేం కదా సార్, పిల్లలాడలు అక్కడికి వెళ్ళి పెద్ద వ్యక్తుల్లో పక్కన పెట్టేస్తారు. ఇప్పుడు మేడం అనుకో చిన్న పిల్లలతో కూడా నీట్ గా మాట్లాడుతుంది మేడం, చాలా మంచి ఆవిడ కూడా అంటే మిమ్మల్ని పట్టించుకుంటారు. ఎవరు వచ్చినా చిన్న పిల్లడు వచ్చినా ఏంటి బాబు అని అడుగుతారు. అంటే చాలా ఇక్కడ వినాయకుడి బొమ్మ పెట్టేటప్పుడు కూడా వెళ్తే చాలా అంటే ఎవరికి కూడా అంటే నోట్ చేయలేదు ఎవరికి ఏం కావాలో అది ఇస్తుంది మేడం. అంటే ఇప్పుడు వాదాలు ఉందను కదా సార్, మామూలు లేనప్పుడు కూడా చాలా సాయం చేసేది. ఇప్పుడు మాకు ప్రెజెంట్ ఇప్పుడు అంటే మా బాబాయ్ వచ్చి గౌండ్ మాకు వచ్చింది, లేనప్పుడు మేడం దగ్గర ఆడుకున్నాను లోపల గౌండ్ ఉండదు. మళ్ళీ ఆడే రావాలంట పక్క ఆడే రావాలి సార్, మాకు అనుకూలంగా ఉండాలంటే ఆడే రావాలి. ఏంటి జనసేన గుర్తేంటి? గ్లాస్ సార్, గ్లాస్. అన్నా అవకాశం అన్నది మనం చెప్పలేము అన్నా. ఈసారి అయితే మాత్రం జనసేన అని గట్టిగా ఉంది ఇటు సైడ్ అయితే మాత్రం. ఇటువైపు ఎలా అనిపించింది 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన? ఏం చెప్పాలన్నా, ఏం చేశాడని చెప్పాలి, ఏం చేయలేదని చెప్పాలి. ఏం చేయలేదు చెప్పు, ఏం చేసేది? ఏం చేయలేదు కాబట్టి ఏం చెప్పాలని అడుగుతున్నాను అన్నా. ఏం లేదా? ఏం లేదు, అసలు అభివృద్ధి అనే మాట లేదు. ఇప్పుడు మేము మాకు అయిపోయిందన్నా, చదువు అయిపోయిందన్నా, ఖాళీగా హార్బర్ లో పని చేసుకుంటున్నాం అంటే మా చదువుకి హార్బర్ లో పనికి ఏమైనా సంబంధం ఉందానా? డిగ్రీ అయిపోయి MBA అండ్ మామూలుగా చేసిన వాళ్ళు కూడా హార్బర్ లోని ఏదో గుమస్తా లెక్క ఏదో చిన్న చిన్న వర్క్లు చేసుకున్నారు. మాకు ఎక్కడ ఉందన్నా, మాకు నిరుద్యోగం తప్ప ఇంకేం లేదు. వీడు వచ్చిన 5 ఇయర్స్ లో ఒక్క నోటిఫికేషన్ లేదు. బీర్ దుకాణంలో ఉండాలి. ఏదైనా బీర్ దుకాణం బ్యాగ్ నమ్మేస్తున్నా జగన్మోహన్ తెప్పివాడు. నా బీర్ నాకు తెమ్మను ఫస్ట్ అంతే, ఏడు దొరుకుతున్నా తిరుగుతూ మూడో పెట్టా వెళ్తుంది నమ్మేస్తున్నా అంత బ్యాగ్ నమ్మేస్తున్నా. ముందు నా కూలింగ్ని బీర్ ఇస్తే అప్పుడు జగన్ ఓడిస్తాను కాబట్టి ఆలో చేస్తాను. బీర్ ఇస్తే చాలా అంతే, ఎవరు బీర్ ఇస్తే అంకితాను. బీర్ ఇస్తే అప్పుడు ఆలోచించి ఆడి ఓడేస్తారంట. కాదు భయ్యా, మరి చాలా మందికి పథకాలు ఇస్తాం అంటున్నాడు. మరి అన్నా పథకాలు ఎవరికి కావాలన్నా? ఇప్పుడు అమ్మఒడి ఉందన్నా. ఇప్పుడు మామూలుగా ఒక ఎగ్జాంపుల్ చెప్తానన్నా, ఇప్పుడు మనకి ఎవరు పిల్లలు పుట్టుకుంటారో మన పిల్లలు వాళ్ళకి అమ్మఒడి ఇస్తేనే మనం చదివించుకుంటామా? ఫస్ట్ అంత అమ్మఒడి ఇచ్చే చదివించుకున్నా లేదు కదా. ఆడి ఇచ్చినా ఇవ్వకపోయినా సరే మనం చదివించుకుంటాం, అది మనకి అది చెప్పాల్సిన లేదు. మన పిల్లలు మనం చదివించుకునే ధర్మం మనకు ఉంది, ఆ మాత్రం లేకుండా ఎవరు లేదు. అదేదో ఇచ్చే అమ్మఒడి కాస్త మనకి గవర్నమెంట్ స్కూల్స్లోని ఏంటి ఎక్విప్మెంట్స్ పెట్టమనండి, టీచర్స్ని పెట్టమనండి, దానికి వాళ్ళకి అనుకూలంగా అన్నీ పెట్టమనండి. ఆ డబ్బులు ఎందుకన్నా? అండ్ ఇప్పుడు ఒకటి చెప్పనండి, ప్రైవేట్ స్కూల్స్కి డిమాండ్ ఎక్కువ ఎందుకు పెట్టే? గవర్నమెంట్ స్కూల్లో స్టాఫ్ లేకపోవడం కదా, పిల్లలు లేరు. అదేదో ఈ చూడడం చేయండి. గవర్నమెంట్ మీడియా చేపించేస్తున్నాను, గవర్నమెంట్ స్కూల్ బాగు చేపించేస్తున్నాను అంటే చేయించిన దాంట్లోనే కావాల్సిన టీచర్స్ కావాలి కదా. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం పెట్టేశాడు బోర్డు, దానిలో టీచర్స్ ఏరి చెప్పడానికి లేరు కదా, ఎక్కడున్నారు? ఇప్పుడు మామూలుగా ఇప్పుడు అన్నం చేయడానికి కొంతమంది దగ్గరే ఉంది. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు వైజాగ్లో అయితే కొన్ని స్కూల్స్ మొత్తం 7 స్కూల్స్ అన్ని ఎగిరిపోయాయి, చాలా తక్కువ ఉన్నాయి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్. ఆ గవర్నమెంట్ స్కూల్లో కూడా టీచర్స్ లేక స్టూడెంట్స్ పర్సంటేజ్ తగ్గిపోయింది. అది అన్నీ ఎవరు చేశాడన్నా? ఏ ప్రభుత్వంలో వచ్చింది ఇది ఎంతనా? ముందు ప్రభుత్వం టీడీపీ హయాంలో జరిగింది, జరగలేదు ఆ ప్రభుత్వంలో, నేను జరగలేదంట జరిగింది. ఈ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత అదే మారుతుంది అనుకుంటే దీనికి రెట్టింపు అయింది కదా. ఏం జరగలేదని ఇప్పుడు పథకాలు పథకాలు అంటున్నావు, ఏ పథకాలు ఇచ్చి నువ్వు వెనకట్లో ఏం పెట్టలేదు? నిత్యావసర ధరలు ఎలా పెరిగాయి? పెట్రోల్ ఛార్జీలు అండ్ కరెంట్ ఛార్జెస్ ఇవన్నీ ఎలా పెరిగాయి? ఒకటా రెండానా? కనీసం ఏరియాలో కంపెనీలు కానీ ఇంకొకటి కానీ కంపెనీ అన్నా, కంపెనీస్ వస్తే ఉద్యోగాలు పెరుగుతాయి. కంపెనీస్ ఎక్కడున్నాయనా? ఆడు నోటి మాట చెప్పింది మామూలు చేసింది ఎక్కడున్నాయనా? అందుకు రీసెంట్గా మొన్న మహిళలకి EBC పథకం కింద 18,000 రూపాయలు పడాలి, బటన్ నొక్కాడు ఇప్పటి వరకు వాళ్ళు డబ్బులే లేవు. ఎలక్షన్స్ కదా ఆపేశారు చంద్రబాబు అంటున్నారు. ఆడేలాగా ఆపేస్తాడు అన్న, ఆడు బటన్ నొక్కాడు కదా, ఆడ ఆపేశాడు అంతే. అంతే ఆడ ఆపేశాడు అనడానికి అన్న ప్రభుత్వం ఆడా అంటే పేదలు బాగా చూస్తాడు చెప్పురా చెప్పురాడు పేదలకి ఏమంటే చచ్చిపోతే డబ్బులు ఇస్తున్నాడు బతుకొని బతుకుని పెట్టిన లేదా చచ్చిపోయిన డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి మంచి ఎవడు చెప్పాడు చెప్తేనే నిజాలే అరే రాజకీయ నేను చెప్తాను అన్ని చెప్పదా మరి నువ్వు చెప్పమని నిజాలే
అలా ఈసారి అయితే నా ఓటు మాత్రం జనసేనకి సపోర్ట్ అన్న. లోకమాధవ లోకమాధవ్ గారు పర్లేదా మేడం అలాంటి వ్యక్తి ఆవిడ. ప్రస్తుతానికి అయితే అన్న మరి ఏ సమస్యలు వచ్చినా సరే ఆవిడ ముందుండి ప్రస్తుతానికి అయితే చూస్తున్నారు. మరి ఎలక్షన్ అయిన తర్వాత మేడం గారు ఎలా ఉంటారన్నది మన చేతిలో లేదు కదా అన్న. అది తర్వాత నెక్స్ట్ చూడాలి ఆవిడ గెలిచిన తర్వాత తను చేసే పథకాలు ఏంటి, తను ఏం చేస్తుంది అనేది. అండ్ అక్కడ రావాల్సింది అక్కడ రావాలి, టీడీపీ అండ్ జనసేన బీజేపీ అక్కడ వస్తేనే ఈ మేడం గారు గెలిచినా సరే ప్రయోజనం ఉంటుంది, లేకపోతే ఏమీ లేదు. అది రెండు చోట్ల మారాలంటావు ఈసారి? మారాలి అన్న. ఇక్కడ కూడా మారుతుంది కదా. జనసేన గుర్తేంటి? గ్లాస్ కదన్నా 100% పక్కగా లోకం గ్లాస్ గుర్తుకు ఓటేస్తాం. అది నా ఫ్యామిలీ, నా ఫ్యామిలీ మొత్తం గ్లాస్ గ్లాస్ గుర్తుకు వేస్తుంది అంతే. అది పక్కగా ఎలా ఉంది ఈసారి మరి ఎవరైతే బాగుండదు అనుకుంటున్నా? మేమైతే 100% ఎప్పుడు టీడీపీకి వెళ్ళాలనుకుంటా, జగన్ మాత్రం రాకూడదు అనుకుంటా. ఎందుకని? ఆయన ఎవరో జాబ్లు ఇప్పించాను అంటున్నాడు, వాలంటీర్ జాబ్లు చాలా మంది ఒకళ్ళు చేస్తారండి, 5000 ఎవరు చేయడం అది వేస్ట్ అండి. అది ఒక జాబ్ అని అంటే మరి దానికి మనం ఏం చేయలేం. రైట్, ఈసారి అయితే మళ్ళీ ఇక్కడ ఇక్కడ మరి జనసేన పోటీ చేస్తుంది టీడీపీ వీళ్ళ తరఫున. సో చంద్రబాబు నాయుడు గారు ఎటు పక్క సపోర్ట్ చేస్తే మేము అటు పక్క సపోర్ట్ చేస్తాం అంతే. లోకమాధవ్ గారు, లోకమాధవ్ గెలుస్తారా అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రజెంట్ ఊర్లో అయితే ఇంతకు ముందు కాంగ్రెస్ అదే వైఎస్ఆర్సీపీ అని తెలుగుదేశం రెండు ఉండేది, ఇప్పుడు మొత్తం ఒకసారి ఊరు మొత్తం ఒకసారి. ఒకవేళ ఎవరైనా ఉండుంటారంటే వాలంటీర్ లాంటి వాళ్ళు అటు పక్క సపోర్ట్ చేస్తారు, ఇంకెవరు చేయరు. ఎవరికి అవసరం లేదు, తెలిసిపోయింది ఆల్రెడీ. ఒక ఛాన్స్, ఒక ఛాన్స్ అనేసి మళ్ళీ వస్తే ఏంటి పరిస్థితి జగన్? వస్తే ఇంకా అందరూ ఆస్తులు అమ్ముకోవాల్సిందే. ఎలా ఉంది ఇక్కడ, ఎలా అవకాశం ఉంది ఈసారి? ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎలక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఓట్ల గురించా, ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరు వస్తే అంతే బాగుంటుంది అంతా. ఎక్కడ పరిపాలన అంతే జగన్ కాడ నుంచి వైసీపీ పరిపాలన చూస్తూనే ఉన్నారు నా జనాలు. ఇప్పటికైతే ఎవరు కూడా బాగుపడేది లేదు, ఇక్కడ జరిగేది లేదు. అలాగైనా వరకు 4 స్తంభాలు రాలేదు, అలాగే 4 ఇల్లులు కూడా ఎవరు రాలేదు. ఇక్కడ పరిపాలన అంతే వైసీపీ పరిపాలన, వైసీపీలోకి వెళ్ళిపోతుంది. అలాగే ఇక్కడ అభివృద్ధి జరగలేదు, అభివృద్ధి అనేది అంత ఇక్కడ లేదండి. ప్రతి దాని మన మధ్యతరగతి కుటుంబ బతకాలనేది చాలా కారణం ఉందండి. ఎందుకంటే ఇంతకుముందు రోడ్డు కొంతే జిఎస్టీ ఎంత వేసేవాడు, దాని మన రేటు పెరిగింది. మంచి నూనె అన్నం వండుకుని, అన్నం వండుతా మంచి కూర వండుకుతా నూనె, నూనె మన రేటు పెరిగింది. ప్రతి వస్తువు మన బియ్యం వాటమని రేటు పెరిగింది, ప్రతి దాని కరెంటు బిల్లు మన రేటు పెరిగింది. ఇన్ని బిల్లులు పెంచుకొని ఒక మధ్యతరగతి కుటుంబ బతకాలంటే ఎక్కడ బతుకుతుంది? మత్స్యకారుల జీవాపాయం వెళ్ళాలంటే వీరు 200 దొక్కుతుందో తెలీదు, 100 దొక్కుతుందో తెలీదు. ఇలాంటి మత్స్యకారులు గంగ ప్రాంతంలో బతుకుతున్నారంటే కారణం ఏంటి? పరిపాలన పరిణామ శుభ్రం మనకి ఇవ్వాలి. అలాంటి పరిపాలన ఏంటంటే మత్స్యకారులకి అదే సంవత్సరానికి అనుసేదం డబ్బులు వేస్తున్నారు కదా 10,000, ఆ ఇచ్చి 10,000 నెల రోజులు తీసుకుంటున్నాడు. నెల రోజులు ఎక్కడ తీసుకుంటున్నాడు? ఇలాగా కాకి కాకి అనుకొని చిన్న వస్తువు పెడుతున్నాడు, గెద్దనాయి తీసుకొని అలాగే ఇంట్లో పెట్టేసుకుంటుంది. అలాగే అలా జీవించుకొస్తున్నారు జనాలు. ఇప్పుడు ప్రతి మత్స్యకారుడు బతనాక, మత్స్యకారులే కాదు సిటీలో బతనా కూడా భయపడుతున్నారు. ఇంతకుముందు బండితోలను డ్రైవర్కి ఎంత అనుకుంటున్నావు? ఇలా వెళ్తాడు 100-200 వేసాడు, ఇలా రింకింగ్ కేసులో దొక్కుతాడికి ఎంత వేస్తున్నారు? 7,000, 10,000 నర్సింగ్ తప్పడం. రేరే ఇదే మనకు ఆదాయము. పోలీసులు చట్టం దృష్టిలోకి వెళ్ళిపోయి ఇలాగ ప్రతి మనిషిని పీడించుకొని చాలా గొప్ప దారుణమైన పని చేస్తున్నారు. అంటే ఒక పక్కన ఇస్తున్నాడు, ఇంకో పక్కన మాత్రం లాగేది ఎక్కువ ఉంటుంది కదా, కాకి కాకని తినేస్తుందో ఇది వస్తువు, గద్దా గద్దా నాకు వెళ్ళిపోతుంది. పరిపాలన అంతా ఇలాగ ఉంది. మరి ఇక్కడ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది? ఏమన్నా మీకు బాగోగులు చూసుకున్నా? ఓట్లు ఎత్తప్పుడు ఒకసారి మీటింగ్ పెట్టాడండి ఇక్కడ ముక్కలోను. ఇప్పుడు 5 సంవత్సరాలు ఎమ్మెల్యే మొక్కం ఎలా ఉందంటే ఎవడో తెలియదు. నారాయణ ఎక్కువ మొక్కం ఎక్కడ కనిపిస్తున్నాడు చూడలేదు కదా. ఎమ్మెల్యే ఎప్పుడు వచ్చాడంటే ఒకసారి వచ్చాడు ఓట్లు ఆడుకుంటప్పుడు, ఇప్పుడు రాలేదు. మళ్ళీ ఇంకెప్పుడు వస్తాడో తెలీదు. బాబు కాలాన్ని నిండాయా లేదు, తమ్మ నటిందా లేదు. ఎమ్మెల్యే పట్టించుకుంటాడు ఏంటి, అడికే ఓట్లు కావాలి. జనాలు అభివృద్ధి మనకు ఓట్లు వేసిన ఓటర్స్ ఎలాగున్నారో అని ఎమ్మెల్యేలోడు ఎవలాగుంటాడో. ఇప్పుడు నల్లగున్నాడో తెలుగున్నాడో అని ఒక్క నాయకుడికి కాదు ఊర్లో జనాలకే తెలియదండి. సో నారాయణ ఎమ్మెల్యే ఎలాగుంటారు మేము కూడా చూద్దాం అనుకుంటున్నాం. మరి ఇక్కడ ఈసారి కూటమి నుంచి లోకమాధవ్ గారు నిలబడుతున్నారు, మళ్ళీ వైసీపీ నుంచి అదే ఎమ్మెల్యే గారు నిలబడుతున్నారు. వైసీపీ నుంచి అదే ఎమ్మెల్యే నిలబడుతున్నారండి. ఇప్పుడు లోకమాధవ్ గారు నిలబడుతున్నాడు, జలసేని టీడీపీ పొత్తు పెట్టుకుంది,
అలాగేటంటే ఆ అమ్మ దైవాలు ఎందుకంటే వైసీపీ పరిపాలన ఇక్కడ బాగలేదు, జనాల భవిష్యత్ వైసీపీని చూసాము, మనకేం ఇక్కడ మేలు జరగలేదు, ప్రతి దానికి దారుణమే జరుగుతుంది. జగన్ సీఎం అయిన కాడి నుంచి మన అందరికి అన్యాయం జరిగింది. ఏమో ఈసారి లక్కీ నెంబర్గా ఆవిడ చూసినా లీవ్ని చూద్దాం అనుకుంటే గెలిచొచ్చు ఆవిడ, లేకపోతే లేదు. మనం మనకు ఇక్కడున్నాము, మరి జలసేన కేద్దామని మేము అనుకుంటున్నాం, కొంతమంది వైసీపీకి వేద్దామని కొంతమంది అనుకుంటున్నాం. అలాగే గెలిచిన తర్వాత మనం చెప్పలేము. అది ఈవిడ మనకు అందుబాటులో ఉంటారు అనిపిస్తున్నప్పుడు ఈవిడికి అవకాశం ఇద్దామంటే లేదండి, మా ముఖం కడుక్కొని ఇలా బయటకు వస్తే లోకమాధ గారి ప్లాట్ కనిపిస్తుందండి. కష్టాలు చెప్పుకుందామని వెళ్ళా తల్లి మాకు మర్చిపోయారు సంతరం ఇలాగ వచ్చేస్తుంది, మాకు గుడి తోసుకెళ్ళిపోతుంది, తెప్పతోసింది చెప్పలా కూడా మనకు ఉంటుంది. ఆవిడ రాబోయే మా పరిగెత్తి తెలిపోవచ్చు. బరకొండపల్లి ఎక్కడ ఉంటాడు, ఎమ్మెల్యే ఎలాగ ఉంటాడు మాకు తెలియదు. మాకు ఆబరత్తది ఏంటి, ఆయన 11 గంటలు అవుతాడంట, మళ్ళీ 2 గంటలకు ఎండ తగులుతుంది. మా కష్టాలు చెప్పుకోవడం మాకు ఆకలిస్తారు, ఇంటికి వచ్చారు ఇలాగ దగ్గరలో మనకు అందుబాటులో ఉండేది ఈవిడే అంటారు. ఈవిడైతే బాగుంటుంది అంటారు. ఈవిడేటంటే మనకు తలుపు తీసినట్టు కనిపిస్తుంది ఈవిడే. బహుశా ఈవిడ కడమే మంచిదేమో నాకు అనిపిస్తుంది. అంతే కొంతమందికి కంపెనీ అయి పెట్టి ఆ సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టి ఎవరికైనా ఉద్యోగాలు ఏంటనేది మాకు తెలియదు. ఇప్పుడు దాకా ఎవరికైనా ఉద్యోగాలు సర్వీలో మాత్రం తన ఉంది. మరి బహుశా ఎమ్మెల్యే అయిన తర్వాత మా ఊరు బాగుపడుతుంది అని కొంత ఆశపడుతున్నాం అంటే ముక్క ఇక్కడ ఉన్నా మాట్లాడతాను. మాట్లాడిన తర్వాత అతను ఎలా మాట్లాడే మేము అంతే అదే ఎవరు వస్తే బాగుండదు అనుకుంటున్నాం. మేమైతే లోకం మాత్రం వస్తే మంచిది అనుకుంటున్నాం. ఎందుకంటే ఆడపిల్లలు ఓటర్కి ఇబ్బంది పడుతున్నారు. అదే మేము వాటర్ ప్రాబ్లం చాలా గత 10 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. అది వస్తే ఇక్కడ అయితే మీకు ఇస్తుందని అనుకుంటున్నాం మేము. ఎవడొస్తే ఎలాగుంటుంది అనేది ఎవడొచ్చినా అదే రాజకీయమే. నా పేరైతే నర్సింగ్ అటు ఉన్న పేషెంట్ ముక్కా మాది. ఎవరు వచ్చినా అలాగే ఉంటుందని నా ఆలోచన అంతే. ఏమంటే ఎవరినా ఎవడొచ్చినా నేను వచ్చినా ఆలోచన ప్రజల్ని నమ్ముకోవడమే తినడం మొదలెట్టాలి. అంతే తప్ప ఇప్పుడు ఏదో జగన్ ఏదో పథకాలు ఇచ్చాడు, ఆ పథకాలు ఇంచుమించు 50 సంవత్సరాల నుంచి ఉన్నాయి, అప్పుడు పెట్టలేదు. ఈ చంద్రబాబు నాయుడు జగన్ ఇది మరి కళ్యాణ్ గారు ఎవడు పెట్టలేదు. ఇప్పుడు ఇతను పెట్టాడు, ఇతను పెట్టిన ఇతనికి మళ్ళీ రిప్లేస్ చేస్తాను అంటున్నారు. ఈడే జనాన్ని తోచేసుకున్నాడు అమ్మేసుకున్నాడు అంటున్నాడు, మళ్ళీ ఆడే అమ్మేసుకుంటాడు కదన్నా. ఎంతవరకు ఈ జనానికి అర్థం కావక ఏటి అని ప్రజలకు అమాయకులు అయిపోతున్నారనా అదే. ఇప్పుడు జగన్ అనేది పథకాలన్నీ ఇచ్చాడు, ప్రజలు దోచేసుకోను ప్రజలు దెబ్బ ఇచ్చాడు అని అంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 4 సంవత్సరాలకు 3 బండ్లు ఇతరు అంటున్నాడు, అప్పుడు ఎవడు దోచుకోవాలి? అయ్యే అప్పులు చేయాల్సింది అంటారు. అప్పులే కదన్నా మొత్తం అప్పులే. అప్పులు మేము చేయను, ఆ రాష్ట్రాలు అప్పులు చేసుకున్నా బాగుంది, ప్రజలు దోయకంత ఉంటే బాగు. అంటే ఏ పథకాలు ఇచ్చినా సరే ప్రజల మీద పడుతుంది కదా, ఈయన అప్పులు చేసినప్పుడు ఆయన ఇంకా చేస్తారు అంట. అంతేనా, ఇప్పుడు ఉన్నాడైతే ఇప్పుడు మీ నాటలు అయితే బయటకు కొనుక్కోవాలంటే ఒక కాయగారి ముందు రేటు ఉంటుంది, మాకైతే రైతు బజార్ కాడికి వెళ్ళాలంటే ఒక రేటు ఉంటుంది, మీ దగ్గర నుంచి మాకు రాకపోయేసరికి ఎంత రేటు ఉంటుంది చూసావు. అదే అలాగే ఇక్కడి నుంచి ఆ గవర్నమెంట్కి ఇదే రేటు చేస్తాడు ప్రజలకి. ఆ డైలాడ్కి అదే మాకు ఆ రేటు అయితే ఇప్పుడు మా మధ్యకారులు ఉన్నాం, చేప అమ్మాలంటే కొనుక్కున్నోడికి ఒక రేటు అమ్ముతాం, కొనుక్కున్నాడు ఆడ కంపడానికి ఇంకో రేటుకి అమ్ముతున్నాడు, అప్పుడు ఎవడికా నష్టం? అదే అదేదో డైలాడ్కి ఆ రేటు మాకు ఇస్తే బాగుంటుంది కదా. అలాగే ఎవరు అంతే మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు ఇదైపోతున్నారు. రైతులు అలాగేనా, రైతులు కష్టపడిన వాళ్ళు రైతులు అలాగే ఉంటారు, మత్స్యకారం కష్టపడి మత్స్యకారం ఇలాగ ఉంటున్నాం. మమ్మల్ని కొద్దిగా పైకి ఎత్తేసి మమ్మల్ని గుర్తిస్తే బాగుంటుంది అనుకున్నాం. ఏ గవర్నమెంట్ వచ్చినా ఇప్పుడు మేడం అన్నది మీరు వస్తే మా నేను వస్తే ఎమ్మెల్యేగా నేను గెలిస్తే నెల్లిమర్ల మండలం మొత్తాన్ని మెచ్చుకారులు అందరినీ చూస్తారు అన్నది. చూసేది ఇప్పుడు గెలిచేది ఇప్పుడు గెలిచిన తర్వాత బొడికెళ్ళప్పటి నాయుడికెళ్ళి అలాగ అన్నాడు, నేను వచ్చిన తర్వాత మీ ఊరిని మార్చేస్తాను అన్నాడు. గెలిచి 5 సంవత్సరాలు లేదు ఇప్పుడు వారు మా ఊరే కానరాడు, ఊరే రాడండి. ఇల్లు కట్టుకుని తిల్లి పిల్లలు లేవు, ఇంటికో కొలి కూడా లేదు, ఏస్తే ఊరు మాత్రము ఎవడు నాయం చేయడు, ఎవడెక్కితే ఆడికే ఇల్లు కాలిపోయిన ఇల్లు కాలిపోయిన కూడా నాయం చేయలేదు. ఎవడ బాగున్నోడికినే సూత్తరుగా చెడిపోయినోడికి ఎవరు ఎట్లం రూపాయి కూడా ఉండదు. మీరు అంతే మీరు వచ్చారు కాదు మేము చెప్తున్నాం కానీ అసలు పట్టించుకోరండి. ఇల్లు కట్టుకుంటున్న మంది పెద్దలంతే పెసరింట్లంతే ఇంట్లో పునాది వేయగలరు వచ్చి చూస్తారు, కానీ ఇక్కడ మాత్రం
ఆడ కొట్టుకుంటే ఎలా, కొట్టుకోకపోతే అనవసరం, ఎవడ ఇల్లు కాలిపోయిన అనవసరం, ఎవరి పిల్లలు చచ్చిపోయిన అనవసరం, వస్తువులు ఉన్నా సరే ఏం పొస్తున్నావు అని అడిగే పెద్ద మనిషి అంటే ఎవరు లేదు అక్కడ. వేస్తండి ఊరు, మీరు ఊరు గ్రామంలో వేస్తే నంచాలి, పోలు నంచం తెచ్చుకుంటారు, కానీ పేదలకు మాత్రం ఎవరు చూడడం, వెనకాల తిప్పించుకుంటే 100 రూపాయలు ఆడతాడు, ఈడు ఏళ్ళు దొబ్బుతాడు. ఇద్దరు 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 ఎవరు వస్తే బాగుండదు అంటారు, ఎవరు వచ్చినా మాకు నాయ మీద జరుగుతుందో జరగదు చెప్పలేమండి, అంతే. ఏంటండి ఎవరో తేటి బియ్యం మూట 1500 అయింది, అప్పుడు ఎంత, 600-700 బియ్యం కట్ట, గ్యాస్ బండ్ అప్పుడు 1200 వచ్చింది, ఇప్పుడు ఏంటో ఓట్లు కాబట్టి దిగింది 850కి, అది ఓట్లు అయిపోయినాయి అంటున్నా మళ్ళీ అన్ని పెరిగిపోతాయి. ఇంకేంటండి మాకు లాభం వచ్చినట్టు, మా పిల్లలకు 15,000, 10,000, 5,000 అంటున్నారు, అయ్యి అయ్యకుండా మాకు అన్నింటిలో మనం దించమనండి, మేము మా డబ్బులు అడిగాం ఏంటండి, మేము అడగకండి మాకు ఎందుకండి ఇవ్వడము, మేము అడిగితే కదా మాకు కష్టపడుకుంటారు, మాకు కష్టపడుకుంది మాకు చాలదా, అన్నింటి మనం పెంచేయడం, తర్వాత ఏమో మా అప్పులు చేసుకుని ఇవన్నీ కొనుక్కోవడం, ఆ 1500 పట్టుకుని 2 కట్టలు బియ్యం వచ్చి ఇప్పుడు ఆ 1500 ఒక కట్టే వస్తుంది. వీళ్ళిద్దరు కనీసం ఎవరు బెటర్ గా ఉంటే బాగుంటుంది చెప్తారు, అంటే గెలిచేవాడిగా చెప్పలేమండి, గెలిచేది నేను, ఎవరు ఎవరైతే ఉంటారు సీఎం ఎవరైతే మనకి అతని నుంచి మనకి అన్ని అతను హైలైట్ విద్యుత్ పని వచ్చిందంటే ఒక మన ఎంత నాశనం అయిపోయింది మన వైజాగ్ మా ఊరు కూడా మళ్ళీ ఏంటంటే అతను రాత్రి పొగలు ఉండి కూడా చేశారంట, 3 రోజుల్లో కరెంట్ రప్పించారు, అంటే 1,000 రూపాయలు ఎవరికి ఇస్తే 3,000 ఎవరికి ఇస్తే వాళ్ళకి మీకంటూ ఏం లేదు, డబ్బులు ముక్సం డబ్బులు కావాలి ఇప్పుడు అంతే, అంతేగాని అభివృద్ధి కానీ డబ్బు ఉద్యోగాలు కానీ నాకు తెలియవు, మీ పిల్లలు కూడా అవసరం లేదు, మా పిల్లలు చిన్నపిల్లలు చిన్నపిల్లలు నాలుగు అవసరం లేదు, వాళ్ళు చదువుకుంటారు అప్పుడు చదువుకున్న తర్వాత ఉద్యోగం ఎక్కడ చేపిస్తావు, ఉద్యోగం ముఖాలు చేయాలి, బయటకి పంపిస్తావు కానీ చదివిస్తావు ఉపాసన, అంతే కదా 2,000 రూపాయలు తీసుకుంటే మరి ఇక్కడే చదివించుకోవాలి ఇంకేం చేయాలి, అంతేగాని బయటకు పంపించుకోవాలి, బయటకు మాకు తెలియదా, ఇదేంటి పరిపాలన ఎలా అనిపించింది జగన్మోహన్ రెడ్డి గారు, ఏది చెప్పగలము, ఏ పరిపాలన ఏది చెప్పగలను, ఈ కూలులు బ్యాందీలు వచ్చి 200 రూపాయల కింద మా ఉండవలసింది, ఇప్పుడు ఎంత 250-300 రూపాయలు అయిపోతుంది, కొంతమంది 400 అమ్ముతున్నారు, ఆనాడు బేందలు అమ్మేసి వెనకబడే తరగతులు అలా వెనకబడుతుంది వెనక, ఇప్పుడు 5 కూలికి వెళ్తున్నాను, ఆడు 3 కాయ తగ్గిస్తే 2 పట్టుకుని వెళ్తే ఆ పిల్లలు ఏ పిల్లలు సంబంధించుకుని తొట్టుకెళ్ళి ఆనాడు పత్తి ఉన్న బాగా వెనకబడి కనిపిస్తాను నేను, అంటే రోజు ఏదో కష్టపడి ఇంకా ఒక క్వార్టర్ వేసి వెళ్తే తప్ప మీకు నిద్ర పట్టదు, కూలికి వెళ్తే 3 వస్తున్నారు, ఆడు 2 తాగితే 100 రూపాయలు ఆడికేం పిల్లం 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 పిల్లలు ఇంకేం సంపాదిస్తారు ఇంకా ఆనాడు కాలం వల్ల బాగా వెనకబడి కనిపిస్తుంది, మంచి దొరుకుతున్నాయి ముందు ఏ మంది దొరుకుతున్నాయి, అంటే సచ్చిపోతున్నా ఎంతమంది ఎంతమంది సచ్చిపోతుంది, దిక్కుమంగా సచ్చిపోతున్నారు, నిజం చెప్పవలసింది మాట ఇది, చాలా మంది సచ్చిపోతున్నా మొన్న ఇక్కడ దేవుడైతే జీరిపాలెన్ వచ్చి సంవత్సరం వల్ల పేద తాగి చచ్చిపోయాడు, అది మందే ఇప్పుడు మందే చచ్చిపోయాను సంవత్సరం బ్యాన్ ఫుల్ బ్యాన్ తాగాడు, తాగే షేర్ చేశాడు సంవత్సరం వల్ల మంచం పెట్టేశాడు, ఆ మంతే మన చచ్చిపోయాను మా చిన్న కొడుకు ఇంకెవరో కాదు, జీరిపాలెం జీరిపాలెం ఇదే దుమ్ము సత్తి సత్తిపిల్ల అన్నట్టు ఇబ్బందిగా ఉన్నా, ఆ బ్యాన్ మారి ఉంటే ఆ తమ్ముడు కొన్నాను ఇంకా ఆడవుడు, ఓరే మీ అన్న కూడా ఎలాగ అయిపోయాడు నువ్వు కూడా మారే అంతే నేనే బాబా మాంతారు ఇంకా అంతే, ఓ నువ్వు కూడా నువ్వు అందులో పరిస్థితి కలవే అంతే, మీ ఊరికి ఏమన్నా అభివృద్ధి జరిగింది, 5 ఏళ్ళలో అభివృద్ధి జరుగుతాయి అన్నీ అన్ని కాలం వల్ల ఎలాగే నటిస్తున్నాను జనాల మా ఊళ్ళో కాలం ఉండదు సూడిపిల్ల పని మాది కాలం మా ఊరి కానీ ఇంకా అదే పనులు కాలైతే ఆ సాగి ఏటు పక్క వెళ్ళాము కొంప అంతే మామూలు కొంపదండి అన్న కొంప వేస్తారు, ఆ కొంప వల్ల చాలా మంది వచ్చి కనిపిస్తున్నాయి చాలా బాత్రూమ్ కట్టించట్లేదు లేదు అప్పుడు కట్టలేదు 3 సంవత్సరాలు కట్టబడుతుంది కాలంలో ఉన్నాయి, మరి ఏంటి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నా మీకు ఏమన్నా న్యాయం జరుగుతుంది, ఎవరు వచ్చినా అదే పరిస్థితి వెళ్తుంది ఇప్పుడు, ఎవరమని ఎల్లమ్మ తీయను పొల్లమ్మ తీయనే అలా కాలు పట్టుబడి నడుతుంది, కాలాలు కడతెచ్చి ఓట్లు అడుగుని రావడము ఇలాగ మీ కాలాలు కట్టేస్తాం ఇలాగ మీ రోడ్లు వేసేస్తాం ఇలాగ మేము మెప్పు చెప్పుకొచ్చాలి ఇలాగ మన అమ్మకాలి ఇంకెవరు రావట్లేదు పట్టించుకోవట్లేదు ఎవరు ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఇదే పరిస్థితి అవుతుంది, మీ జాలు మేమే ఆడకాంచి ఏదో కష్టపడేసి ఏ మనిషికో ఎంత ఎత్తుకునే కాలు కట్టించాం అది అది అన్నాడు పెద్ద ఉందండి కాలు కొంప మామూలు కొంప ఇక్కడ ఎమ్మెల్యే గారు ఏమన్నా వచ్చారు ఎన్నోసారి పెట్టామండి 5 ఏళ్ళలో ఎమ్మెల్యే గారు వచ్చారు ఏమన్నా ఆయన పని ఎవరు పనిచేయనిదండి ఎవరు ఎమ్మెల్యే పని రెల్వే నారసింహ ఇక్కడ ఎమ్మెల్యే అయినతో ఒక్క నాడే అతను ఎత్తే ఎక్కే ఒక్కరోజు మా ఊర్లో రాను ఇంకా ఎప్పుడు రాలేదు ఓట్లు వేసుకుంటే వచ్చారండి ఆడు ఆయన కూడా రాలేదు
మా ఇప్పుడు ఓటు అది వస్తారండి, ఓట్లు అయిపోయిన తెల్లారేసారి మరి కాంటారు. ఆ 5 సంవత్సరాలకు వెళ్తున్న బాబు నమస్కారం పెట్టిన సరే మామూలు వాళ్ళు ఒక్కరు నమస్కారం పెడతారు, వచ్చి 5 సంవత్సరాలు వాళ్ళకి నమస్కారం పెట్టాలి బాబు చెయ్యి చేయనంత అంతే చూద్దాం వెళ్ళరా అంతే అన్నారు. పెద్దలు ఉంటున్నాయి నేను ఇప్పుడు నీకు ఎలా అనిపించింది భయ్య ఐదేళ్ళు పరిపాలన? ఐదేళ్లే కాదు, సీఎం ఎవడైనా కానీ ఎవరు వచ్చినా కానీ మత్స్యకారులకు అయితే చూడట్లేదు. ఆ తిరుపతి హైదరాబాద్ ఆల్కాసే కాపుల్లో చూస్తున్నాను కానీ మా మత్స్యకారులు మాత్రం ఆవిడ పచ్చికి పట్టించుకోవట్లేదు. అదే మా మాట నాస్ట్ ఎవరు అడిగినా అదే మాట చెప్తాం. ఇది సార్ అది వస్తుంది అంటారు, ఏది రాదు. ఇక్కడ మరి ఇక్కడ లోకమాధవ్ గారు అప్పలనాయుడు గారు ఇద్దరు నిలబడుతున్నారు, ఎవరైతే బాగుంటుంది అంటారు ఎవరు అప్పుడు ఎవరు పరిపాలనంత ఎవరు మంచి బాగా చేయాలనుకుంటే ఆయన వస్తారు, ఇంకేంటి మనం అనుకుంటే అయిపోదు. ఎవరు బాగా పెద్దలు మీరు మీరు ఎవరు వస్తే బాగుంటది అనుకుంటాను, మీకు మంచి చేస్తారు అనుకుంటాను. అనుకోలేదు ఇంకా అప్పటికి ఎలాగుందో తెలియదు, చూడాలి.